తెలంగాణ ప్రజలారా, ఈ పెద్ద మనిషి ఏమో మాట్లాడుతుండే ఒక్కసారి వినురి. ఆ మాట్లాడు సార్. అగ్రికల్చర్ ఆఫీసర్స్, మండల స్పెషల్ ఆఫీసర్స్, ఏఈఓస్, నేను ఇండిజినియర్స్ కూడా చెప్తాను, డిపార్ట్మెంట్స్ కూడా రిపోర్ట్ తెప్పించుకుంటా. జిల్లాలో వరి విత్తనం ఆన్ రికార్డ్ చెప్తున్నా, జిల్లాలో వరి విత్తనం అమ్మినట్టుగా రైతు డీలర్ అమ్మిండు అంటే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం నువ్వు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ చేసిన ఒక అర్థమేంటా? నో క్వశ్చన్. అసలు మీరు ఎవరితోనన్నా ఫోన్ చేయించుకొని నాకు కాకపోయింది ఏమంటే మూడు నెలలు లేట్. నో నో నో, చెప్తున్నా కదా, మీరు నాకు ఆ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, లేకుంటే ఆఫీసర్ ఫోన్ చేసి, సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి, వారు ఫోన్ చేసిండ్రు, మీరు ఫోన్ చేసిండ్రు, నాకు ఇష్టపడి ఫోన్ చేసిందంటే ఒక్క ఫోన్ వచ్చిందో మూడు నెలలు లేట్. అంటే నేను చేద్దామనుకున్నప్పుడు కూడా ఫోన్ వస్తే లేదు మరి. అంటే ఇంత కాల క్లారిటీ చెప్తున్నా, దయచేసి డీలర్లందరికీ ఈ వేదిక మీద బాబు ఒక నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, చాలా జాగ్రత్తగా వినండి. ఆఫీసర్లు కూడా 350 షాప్స్ ఉన్నాయి సుమారుగా. ఈ క్షణం నుంచి 350 షాపులో ప్యాడీ కిలో ప్యాడీ సేల్ అయిందంటే ఆ షాప్ క్లోజ్ చేసి, ఆ షాప్ గురించి హైకోర్టు ఆదేశాలు కానీ, ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్లు కానీ, సీనియర్ ఆఫీసర్ రిక్వెస్ట్లు కానీ ఎంపీ కూడా హానర్ చేయబడవు. నేను కలెక్టర్ ఉన్నంత కాలం ఆ షాప్ క్లోజ్. ఆ షాప్ కాకుండా ఇంకేదో షాప్ దగ్గరికి వెళ్ళి కూడా ఆయన బిజినెస్ చేసుకుంటానని తెలిస్తే దాన్ని కూడా క్లోజ్ చేస్తా. చెండాడత వెండాడత, కానీ ప్యాడీ ఈ రోజు నుంచి సేల్ చేస్తే మాత్రం తప్పదా. మై ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్. ఏఈఓ జ్యూరిడిక్షన్ లో కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యూరిడిక్షన్ లో కానీ కిలో వరి గింజలు అమ్మినారు ఈ క్షణం నుంచి అని తెలిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెన్షన్, ఏఈఓ సస్పెన్షన్. గుర్తుపెట్టుకోండి, స్టాక్ కొట్టండి, మీరు కూడా షాప్ మీద నిఘా పెట్టండి, కానీ షాప్ వాళ్ళు కూడా మన సోదరులే, వారు మన కుటుంబ సభ్యులే, వారు మనకు సహకరించే వ్యక్తులే, కానీ వారు మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు. తెలంగాణలో ఈ యాసంగిలో వరి పంట పండించొద్దంట, ఒక్క గింజ దొరికినా ఇడిచిపెట్టడంట, సుప్రీం కోర్టు ఎట్టినాయనంట. అరే వా, ప్రెస్ మీట్ పెట్టి మరీ రైతులను గింతగానం భేదిస్తుండు, ఎవరో రౌడు షీటర్ అనుకునేరు. ఈసారి స్వయంగా మన సీఎం కేసీఆర్ సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ గిరి ఎగబెడుతుండు. అయ్యా సారు, నిజంగా వరి పంట వల్ల నష్టమే ఉంటే ఊరూరా ఉన్న రైతు వేదికలలో ఎట్లా నష్టమో అవగాహన కల్పించవచ్చు కదా, అగ్రికల్చర్ యూనివర్సిటీ లెక్చరర్లతోటి పాఠాలు చెప్పించవచ్చు కదా. అంతేకాదు, సిద్దిపేట భూములకు భూసార పరీక్షలు జరిపించి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంట వేస్తే లాభమో పరీక్షలు చేపించవచ్చు కదా. గది కదా కలెక్టర్ గిరి, గిట్ల అడ్డగోలుగా మాట్లాడుతందుకు నువ్వు భారత రాజ్యాంగం ఇచ్చిన పదవిలో ఉన్నావా, లేకుంటే టీఆర్ఎస్ కండో కాపుకుంటే గీ కలెక్టర్ గిరి వచ్చిందా? గిది ప్రజాస్వామిక తెలంగాణనా, లేకుంటే గడీల తెలంగాణలో దొరల పాలన్నా? ఎంత స్వామి భక్తి ఉంటే మాత్రం గింత సాగిలవడాలనా? ప్రతోడు రైతుని బెదిరిస్తోడే, రైతే వండించకుంటే మీ నోటికాడ బువ్వెట్లు వస్తుండే సారు. నిజంగా సుప్రీంకోర్టు ఇట్లా ఈ వీడియో చూస్తే నీ కలెక్టర్ గిరి ఇట్లా ఊడవికొట్టు ఉంటుందా అంటున్నారు చట్టం తెలిసిన మేధావులు. గీన మాటలు మీరు ఇట్లన్నారు కదా, మీ కామెంట్ ఏందో వీడియో కింద రాయర్రీ.